ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై నాలుగవ మంగళవారము దైవసంగపు అధిపతి దోషరహితుడగను పరిచారకులు నిర్మలమైన అంతఃకరణముతో విశ్వాస పరమ రహస్యమును అంటిపెట్టుకొని ఉండవలెయును మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు తిమోతికి రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు ఎవడైనను సంఘ ఆధిపత్యమును ఆశించిన ఎడలా అతడు ఉత్తమ కార్యమును కోరుచున్నాడనుట యథార్థము సంఘపు అధిపతి దోషరహితుడు ఒకే భార్య కలవాడై త్రాగుబోతు కాక ఇంద్రియ నిగ్రహము క్రమశిక్షణను కలిగి ఉండవలేను అతిథులను ఆదరింపవలెను ఉత్తమ బోధకుడై ఉండవలెను అతడు త్రాగుబోతు కాని దుర్జనుడు కాని కాక సాత్వికుడు జగడమాడని వాడై ఉండవలేను అతడు ధనాపేక్ష కలిగి ఉండరాదు తన కుటుంబమును చక్కగా నిర్వహించుకొనుచు తన సంతానము తనకు విధేయులైన మార్గములో ఉండునట్లు చూసుకొనవలెను తన కుటుంబమునే సరిదిద్దలేని వ్యక్తి దైవసంగమును ఎట్లు సరిదిద్దగలడు అతడు క్రొత్తగా క్రైస్తవుడైన వ్యక్తి కారాదు లేనిచో అతడు గర్వముచే ఉబ్బిపోయి వలె శిక్షింపబడును అతడు నిందల పాలై సైతానువలయందు చిక్కు కొనకుండా ఉండునట్లు క్రీస్తు సంగమునకు చెందిన వారి మధ్యలో కూడా మంచి పేరు కలవాడై ఉండవలేను అట్లే ఉపగురువులు మంచి నడవడిక కలవారై రెండు గలవారు కాక కపటము లేనివారు కావలెను త్రాగుబోతులు కానీ అత్యాశ కలవారు కానీ కారాదు నిర్మలమైన అంతఃకరణముతో విశ్వాసపరమ రహస్యమును అంటిపెట్టుకొని ఉండవలెను మొదట వారు పరీక్షింపబడవలెను దోషారహితులైన ఎడల వారు పరిచారకులుగా నియమింపబడవచ్చును అట్లే పరిచర్య చేయు స్త్రీలు సత్ప్రవర్తన కలవారై కొండములను చెప్పని వారై ఉండవలెను వారు ప్రతి విషయమున అణుకువ కలవారై నమ్మకమైన వారుగా ఉండవలెను పరిచారకుడు ఒకే భార్యను కలిగి ఉండి తన సంతానమును కుటుంబమును చక్కదిద్దుకొనగలిగి ఉండవలెను అట్లు తమ విధులను సక్రమముగా నెరవేర్చువారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు నందలి విశ్వాసమునందు బహుధైర్యము కలవారగుదురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను ధర్మ మార్గమున వర్తించెదను ఈనాటి ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు అటు పిమ్మట యేసు నాయను గ్రామమునకు వెళ్ళుచుండెను జనులును గొప్ప జనసమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండరి అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువుకు ఏకైక కుమారుడు ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంటనుండిరి ఆ తల్లిని చూచి ఏసు కనికరించి ఆమెతో ఏడవ వద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడిను తాకెను వెంటనే దానిని మోయుచున్నవారు నిలిచిపోయిరి అప్పుడు ఏసు చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను వెంటనే ఆ మరణించినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను వానిని తల్లికి అప్పగించెను అందరూ భయభ్రాంతులైరి మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వలసెను దేవుడు తన ప్రజలను రక్షించవచ్చెను అని చెప్పుకొనుచు దేవుణ్ణి స్థుతించిరి యేసును గురించిన ఈ వర్తమానము యూదయ ప్రాంతమునంతటను పరిసర ప్రాంతములందు అంతటను వ్యాపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక